బిల్లు రెడీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతాకి రెడీ అయిపోయాండి. పొద్దుట 10 అయిపోతుంది ఇన్సూరెన్స్ వచ్చి అది క్లియర్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. మా వారి ఇంటికాడ నుంచి ఇడ్లీ తీసుకొచ్చారు. టిఫిన్ కింద ఇంకా బిల్లు వేసుకుని వెళ్ళిపోతా ఆయన ఒక నిద్ర తీసుకున్నారు. నిద్ర తీస్తున్నారు ఆయన. పిల్లలు ఏం వండమంటావు అని ఫోన్ చేస్తున్నారు. నాకు కావాల్సింది అనుకోండి నేను పేరుగా నన్ను తింటా అని చెప్పాను. ఇంటికి వెళ్ళేస్తే మామూలుగానే ఉంది. ఆ రోజు మాత్రం కొంచెం కష్టం. ఇంటికి వెళ్ళి నేను వంట చేస్తాను అని చెప్పాను. మేము వండేస్తాం అంటున్నారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఏదో ఒకటి వంట చేద్దాం అనుకుంటున్నా. బాగానే ఉంది. అదే అండి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తే కానీ సరే అంట. ఆ రోజు నాకు బాగానే ఉంది. 1 అవర్లో వచ్చేసి ఇక్కడ పడిపోయా. ఇక్కడ 3 రోజులు ఉండేసరికి ఇంట్లో రోజు ఎలా ఉంటారో అలానే ఉంది. ఇంటికి వెళ్ళిపోయి మామూలు పనులు చేసుకోవాలి. అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు పెద్ద టూర్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేశారు. 2 నెలల నుంచి బుక్ చేసుకుంది. మీరు అనిపించారు పెళ్ళి చూసేసాం. రాత్రి వెళ్ళి కూర్చొని కూడా కూడా చూస్తున్నామన్నారు. మేము అవన్నీ చూసేవాళ్ళండి. మా వాళ్ళు పెళ్ళి చూసి కొంతమంది వచ్చేస్తారు. మాకు ఇంకా ఆదివారం నైట్ వరకు ఉండేవాళ్ళం. మధురని, శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగం, అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూడాలని, వీడియోలు వేయాలని చాలా అనుకున్నామండి. ఐప్యాడ్ అన్నీ పెట్టేసుకున్నాను. ఫోన్ ఛార్జర్లు అన్నీ రెడీ చేసాను. చూసారా, హాస్పిటల్లో వీడియోలు వేస్తున్నారు. అంతేనండి, ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ పక్కన నాకు ఇప్పుడే గుర్తొచ్చిందండి, పక్కన రూమ్లోంచి బయటకు వచ్చా కొంచెం తేలిగ్గా ఉన్నాక. చూస్తే నేను లాస్ట్ 2021లో కరోనా టైంలో నేను 1 వీక్ ఇక్కడ అడ్మిట్ అయిపోయాను కరోనా వచ్చి. ఆ రూమ్ గుర్తొచ్చింది. చూస్తే నా పక్కనే ఉంది ఆ రూమ్. సరే బయట వెళ్ళి కాసేపు నుంచి చూసా. కానీ అండి, కరోనా వచ్చినప్పుడు చాలా రెస్ట్ నాకు. ఏసీ, టీవీ, స్పెషల్ రూము. ఇంట్లో నాకేం కరోనా వచ్చిన ఎఫెక్ట్ ఏం తెలియలేదు. కానీ అప్పుడప్పుడు గాలాడేది కాదు. ఆక్సిజన్ పెట్టేవాళ్ళు, ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా 1 వీక్ ఉన్నా. ఒంటరిగా ఉన్నా సరే ఫోను, టీవీ, కాలక్షేపం అట్లా ఉండిపోయాను. ఆ రూమ్ దగ్గర కాసేపు ఉంచున్నాను. ఏదో రెండే పోయిన అమ్మాయి అండి. 2 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చి ఇక్కడ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఒకసారి నేను కరోనా టైంలో ఉన్న రూమ్ ఫోటో తీసి చూపిస్తాను. కరోనా టైంలో ఈ ఫ్లోర్కి అసలు అనుమతి లేదండి. మా పిల్లలు, మా వారు, నాతో వచ్చారు, మా అల్లుళ్ళు అందరూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఇది 3rd ఫ్లోర్ అనుకుంటా. ఈ లాస్ట్ దీంట్లో ఉంచండి. ఇంకా ఇక్కడ వరకు పైకి రాణించేవాళ్ళు కాదు. కరోనా పేషెంట్లు మాత్రం ఉండేవాళ్ళు. ఇది వచ్చేప్పుడు జనరల్ వార్డ్. కొంచెం కార్ బాగా వరండాలా ఉంటుంది. ఇక్కడ సిస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఇక్కడ వచ్చి నర్సులు కూర్చునేవాళ్ళండి, మందులన్నీ పెట్టుకుని ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కటి. నాకు ఫస్ట్ ఈ రూమ్ ఇచ్చారండి, 41 ఇచ్చారు. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఆ ఎదురుగా బాత్రూమ్కి రావాలని మా పిల్లలు కింద నుంచి ఫోన్ చేశారు. రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే లేదని చెప్పాను. దాంతో మా పిల్లలు వాళ్ళని అడిగి మళ్ళీ నాకు ఈ రూమ్ ఇచ్చారండి. 39 ఈ రూమ్లో నేను 1 వీక్ ఉన్నాను. ఫుల్గా ఎదురు బదురుగా కరోనా వాళ్ళు ఉండేవాళ్ళు, దగ్గుతూ ఉండేవాళ్ళు, ఊపిరి అడక కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమందిని అంబులెన్స్లు ఎక్కించుకెళ్ళేవాళ్ళు. చూస్తూ ఉండేదాన్ని కానీ నాకేం ప్రచన అనిపించేది కాదు. అప్పుడప్పుడు శ్వాస ప్రచన వస్తే ఆక్సిజన్ ఎక్కిచ్చేవాళ్ళు. ఈ రూమ్ ఇప్పుడు అన్నీ జనరల్గా వాడుతున్నాం అండి. అప్పుడైతే
ఈ వారండాల్లో కూడా ఎవరిని తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ కరోనా పేషెంట్ ఒక రూమ్లో ఒక స్పెషల్ వార్డ్ ఇది. ఇక్కడ వస్తే రోడ్డు ఉంటుంది. ఇవన్నీ స్పెషల్ రూమ్ వార్డ్. ఒక పేషెంట్కి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. ఈ వార్డులో తిరగడానికి భయం వేసేది ఎవరు పేషెంట్లు వచ్చి. ఈ రూమ్లో ఎవరున్నారు ఇప్పుడు తెలియదండి. ఈ రూమ్ నాకు ఈ రూమ్లో ఉన్న రూమ్ నంబర్ 39. ఏమన్నా కావాలంటే బెల్ కొడితే సిస్టర్స్ వచ్చేవారండి. లాక్ చేసింది. ఇప్పుడు మామూలు పేషెంట్లు ఉన్నారండి ఈ వాటిలో. ఇది కరోనా వార్డు. ఈ హాస్పిటల్ బాగా చూసారంట. నాకు కరోనా వచ్చి 1 వీక్ ఉన్నా బాగా చూశారు. తొందరగా ఇంటికి వెళ్ళాను హెల్దీగా. మామూలుగా అయిపోయారు రికవరీ అయిపోయారు. ఇక్కడ వరకు కూడా రాణించేవాళ్ళు కదండి. ఈ ఫ్లోర్లోకి ఎవరిని ఎంట్రన్స్ లేదు అసలు. పేషెంట్ తాలూకు మనుషులందరూ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లాగిపోవాలి. వాళ్ళే పైకి తీసుకొచ్చి స్పెషల్ రూమ్ అంటే స్పెషల్, కామ్ జనరల్ వార్డ్ అంటే ఇది అడ్మిట్ చేస్తారు. సిస్టర్స్ ఉంటారు. అందరూ బాగా చూసేవాళ్ళండి. మన ఇళ్ళల్లో వాళ్ళు కూడా మన ఇంటి దగ్గర రావడానికి ముక్కకి గుడ్లు కట్టుకొని చాలా కేర్గా భయపడతారండి కరోనా పేషెంట్ దగ్గర రావడానికి. సిస్టర్స్ అందరూ 5 నిమిషాలకు ఒకసారి వచ్చి మనకి మునోట్లో మందులు వేసి పల్స్ చూసి చాలా బాగా చూసేదండి. ఎంత మళ్ళీ 2 ఇయర్స్ అవ్వబోతుంది మేకి. ఇంకాసేపట్లో వెళ్ళిపోతాండి. మళ్ళీ మళ్ళీ రాకూడదని కోరుకోవాలండి హాస్పిటల్కి వస్తే. ఇది ఏదో మన పుట్టిల్లులాగా వచ్చి చూసుకోవడం ఇది మంచిది కదండి. మళ్ళీ హాస్పిటల్కి రాకూడదు ఆ అవసరాన్ని కల్పించుకో భగవంతుడు అనుకోండి. అందరికీ కష్టం అండి పేషెంట్ హాస్పిటల్లో ఉంటే. ఈరోజు చిన్నమ్మాయి వంటలు అండి. బంగాళం పోయేప్పుడు వరకాయ పప్పు పెరుగు అన్నం పంపించింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అది రాస్తున్నారు. అది అవ్వగానే వెళ్ళిపోదామని చూస్తే టైము 12:02 అయిపోయిందండి. పొద్దుటే 10 గంటలకు వస్తారన్నారు. ఇంతవరకు సరే అవ్వలేదు. సరే భోజనం చేసి ఆ మందులు ఏ వేసుకోలో రాయించుకుందాం అనుకుని భోజనం చేస్తున్నారు. పిల్లలు నేనున్నప్పుడు పొయ్యి కాడికి రారండి. నేను ఏ ఉదయం వండి పెట్టినా తింటారు కానీ పొయ్యి కాడికి రారు. నేను లేనంటే వంటలు బాగానే చేస్తాను.